हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो एंतो टेस्टीगा उंडे सेमिया केसरनी चाला ईजीगा एला तयार चेसुकोवालो ई वीडियो लो चूद्दाम। इला तयार चेसुकोनी सेमिया केसरनी देवुडिकि कूडा नैवेद्यंगा समर्पिंचवच्चु। इप्पुडु सेमिया केसरी तयार चेसुकोने आ प्रोसेस चूसेद्दाम। मुंदुगा स्टव् मीद बैंडी पेट्टुकोनी अंदुलो 2 स्पूनुल दाका नेय्यि याड् चेसुकोवाली। నెయ్యి హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు జీడిపప్పు వేసుకొని వేగించుకోవాలి। జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి। వీటిని కొంచెం గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు వేగించుకొని ఒక బౌల్ లోకి తీసుకుందాం। జీడిపప్పు కిస్మిస్ ను కొంచెం గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని వేగించుకోవాలి। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ సేమియా కూడా కొంచెం గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు వేగించుకోవాలి। ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి। 2 కప్పుల వాటర్ పోసుకొని ఈ సేమియాను ఉడికించుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమియాను ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తీపికి సరిపడా పంచదార యాడ్ చేసుకోవాలి। అలాగే చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇవి వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నెయ్యిలో వేగించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి। ఇవి వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। ఇలా చేసుకున్నట్లయితే సేమియా కేసరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్। చాలా సింపుల్ గా టేస్టీగా సేమియా కేసరిని ఎలా తయారు చేసుకోవచ్చు। ఇలా తయారు చేసుకునే సేమియా కేసరిని వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్।